నిన్న సంఘటన మీద మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు దాని పరమార్థం ఏంటని మీకు తెలియజేస్తాను. కాళ్ళు దాడి చేయడం జరిగింది, దాన్ని ఏమంటారు మీకు కొంచెమన్నా? యు షుడ్ హావ్ సమ్ షేమ్ వెన్ యు స్పీక్ లైక్ దిస్. పోలీసులు రాళ్ళ దాడి చేశారు, దాన్ని మీరేమంటారని జర్నలిస్ట్ అడిగాడు. దీనికి కనీసం మీకు సిగ్గుందా అని మొదలుపెట్టారు ఎస్పీ గారు. దేనికి సార్ సిగ్గు ఎందుకండి? యు సీ ద ఆఫీసర్స్ హూ హావ్ ఇంజూర్డ్. నిజంగా మేము కొట్టాలి అని వినండి, ఒక నిమిషం వినండి, వినండి, ఒక నిమిషం వినండి, వినండి, ఫస్ట్ వినండి, వినండి, ఒక నిమిషం, ఒక నిమిషం వినండి. ఆఫీసర్లకు దెబ్బలు తగిలేట టీడీపీ కార్యకర్తలు చాలా మంది రక్తసిక్తం అయిపోయారు. అందరూ మనుషులే కదా ఎస్పీ గారు. ఇప్పుడు ఆఫీసర్లు అయినంత మాత్రాన వాళ్ళు మనుషులు కాకుండా రెండు ప్రాణాలు ఏమి లేవు వాళ్ళకి. టీడీపీ కార్యకర్తలు అయినంత మాత్రాన వాళ్ళని కొట్టేయడానికి రాజ్యాంగం మీకు హక్కు ఇవ్వలేదు. అసలు టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వాళ్ళకి సపోర్ట్ చేసిన అక్కడ ఉన్న పోలీసులు అందరినీ అంటలే, కానీ చాలామంది అలాగే ఉన్నారనుకోండి. దానికోసం జర్నలిస్ట్ అడిగితే మీరేం మాట మాట్లాడుతున్నారు సార్? ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం, ఇక్కడ ఏం పని అండి మీ? ఎవరైతే వచ్చినారో వారికి ఇక్కడ ఏం పని? వాళ్ళ రూట్ వచ్చేసి ఆ రూట్లో, ఇక్కడ ఏం పని వాళ్ళకి రావడానికి? వాట్ డిడ్ హి వర్క్ టు హావ్ హియర్? చాలా సీరియస్ అవుతున్నారు ఎస్పీ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ ఆ దారిలో వెళ్తుందండి. ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అలా వెళ్ళిపోతుంది కదా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్, ఇక్కడ వాళ్ళకి ఏం పని అని అడిగారు. చాలా సూపర్గా వచ్చిన అడిగారండి ఎస్పీ గారు. చాలా టఫ్గా వచ్చిన, ఎవరు సమాధానం చెప్పలేరు రాజేష్ మాసన్ తప్ప. అంటే ఎక్కువ మారుతుంది కదా, జోక్ చేశాను నేను. అయితే నా తెలివి అడుగుతాను ఎస్పీ గారు, అవును నిజమే కదా ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు ఏం పని అన్నారు, మరి అక్కడ పోలీసులు ఎందుకు ఉన్నారండి? ఇప్పుడు కాన్వాయ్కి మీరు బందోబస్తు కదా వచ్చారు, మరి కాన్వాయ్ అటు ఇటు పోతుంది అన్నప్పుడు పోలీసు వారు ఎక్కడ బందోబస్తు ఉండకుండా పోలీసు వారు ఎక్కడ ఎందుకున్నారు సార్? అలాగే అక్కడ వైసీపీ జెండాలు పట్టుకుని వైసీపీ గోండాలు అప్పటికే అక్కడ ఎందుకు కాపలా కాసి కూర్చున్నారు సార్? మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉన్నారట వాళ్ళు అక్కడ. అసలు ఆ ప్లేస్కి టీడీపీ కార్యకర్తలు వస్తారని ముందుగానే మీకు తెలియకపోతే అక్కడ మీరు పోలీసులను ఎందుకు పెట్టారు? అక్కడ వైసీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారండి? ప్రీ ప్లాన్డ్ అంటున్నారట. ప్లాన్ ఎవరిది సార్ ఇప్పుడు ఇంతకని? ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారిదా లేకపోతే టీడీపీదా? చంద్రబాబు నాయుడు గారు వేరే రూట్లో వెళ్తే ఇంకో రూట్లో వెళ్లాల్సిన పని ఏ టీడీపీ కార్యకర్తగానో ఎందుకు వస్తుంది? అంటే మీరు ప్రీ ప్లాన్డ్గానే అక్కడ జనాన్ని గ్యాదర్ చేసుకుని అక్కడికి టీడీపీ కార్యకర్తలు వస్తారని తెలిసి మీరు కొద్దిమంది పోలీసులను కూడా అక్కడ కాపలా పెట్టి అక్కడ రప్చర్ క్రియేట్ చేయడానికి ఇది ప్రీ ప్లాన్డ్ అని నేను అంటాను. మరి మీరేం చెప్తారు సార్ ఎస్పీ గారు దాని గురించి? జర్నలిస్ట్ అసలు ప్రశ్నే అడగనివ్వట్లేదు ఎస్పీ గారు. ప్రశ్న అడిగితే ఆయన సమాధానం ఉండదు, అందుకని ఆయన అసలు ప్రశ్నే అడగనివ్వకుండా ఈయన చెప్పాలనుకున్నది వైసీపీ నాయకుడిని మించి చెప్తున్నాడు ఆయన. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి. ఇక్కడ రూట్ లో అసలు ప్రోగ్రామ్ లేదు, ప్రోగ్రామ్ ఇస్ సపోజ్ టు బి ఆన్ దట్ రూట్. ఇక్కడ ఏం పని ఉంది వీళ్ళకి? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వచ్చి దాడి చేసే అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? ఆ రూట్ లో లేనప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఎందుకున్నారు సార్? మీరు చెప్పే దాంట్లోనే, మీరు చెప్పే స్టోరీలోనే మొత్తం అంతా బట్టబయలైపోతుంది కదా. ఈ రోడ్లో లేనప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకున్నారండి అంతమంది అక్కడ? పారామిలిటరీ ఎందుకు పెట్టారు అక్కడ? అక్కడ ఎందుకు అన్ని కాన్వాయిలు ఉన్నాయి? పోలీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకు ఏం పని అండి పోలీసులతో గొడవ పెట్టుకోవడం? పోలీసులతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, లాఠీ చార్జ్ చేస్తారు, గన్స్ ఉంటాయి, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తే కాల్చిపడేస్తారు, లేదా పోలీసు వాళ్ళ మీద తిరగబడితే పెద్ద కేసులు పెట్టేస్తారు. ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆ దారిలో వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు, మాకు సరదాగా ఉంది, ఒళ్ళు బాగా దురదగా ఉంది, మేము వెళ్ళి పోలీసులతో గొడవ పెట్టుకుంటామని వస్తారా? అక్కడ లాఠీ చార్జ్ చేసింది మీరు, అక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరినీ లాఠీలతో చితగొట్టేశారు మీరు, అక్కడ ఉన్న పోలీసు వారు, అక్కడ వైసీపీ కార్యకర్తలు దాదాపు 300 మంది జెండాలు అట్టుకుని ఎగిరెగిరి పడిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఉంచారు సార్ అక్కడ? వైసీపీ కార్యకర్తలకు ఏం పని ఆ రోజు? ప్రతిపక్ష నాయకుడు వస్తున్నప్పుడు, ర్యాలీ ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు అక్కడికి వస్తే కవ్వింపులు జరుగుతాయని మీకు తెలీదా? మీ ఐపీఎస్ బ్రెయిన్ అంటే చాలా షార్ప్ బ్రెయిన్ కదా, వీళ్ళు కావాలని గొడవలు పెట్టడానికి వచ్చారు ఇక్కడ వైసీపీ వాళ్ళని, వాళ్ళని తరమటం మీకు తెలీదా? వాళ్ళు ఏమి చేయలేని మీ నిస్సహాయత ప్రతిపక్ష నాయకుల మీద మళ్ళీ బుర్ర జల్లడానికి మీ తెలివితేటలు ఉపయోగిస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉందండి ఇది. ఏ కంచె చేను వేస్తే ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము పోలీసు వారే అవతల పక్షాన నుండి వైసీపీ కార్యకర్తలకు వచ్చేస్తూ ఉంటే ఎవరు తట్టుకోగలుగుతాడండి? బ్లడీ నాన్సెన్స్ కాకపోతే, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడీ హూ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్రూటల్ అండ్ అన్ప్రోవోక్డ్ ఇన్సిడెంట్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీద రాళ్ళు వేసి కొడతా ఉంటే ఏం చేశారు సార్? మీరు అది మీకు అన్యాయంగా కనిపించలేదండి? చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు అది కనిపించలేదు. కేవలం ఇక్కడ కావాలని టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళని రాళ్ళు ఇచ్చి కొట్టి వాళ్ళ రక్తగాయాలు చేసి మళ్ళీ వాళ్ళ మీద 38 మంది మీద కేసులు కట్టి
మరి దాని కోసం మరి మీరు వచ్చి ఈ స్థాయిలో మీరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే ఇంకెవరు చెప్పుకుంటారు సార్ ప్రజలు మీరు నిజంగా కూడా పోలీస్ వారిని కొట్టారు మీరు రియాక్ట్ అయ్యారంటే ఫిట్ బి కూడా అండర్స్టాండ్ ఇన్నోసెంట్ గా డ్యూటీ చేసిన వాళ్ళపైన మీరు సంఖ్యాబలం ఉంది కాబట్టి వచ్చి కొడతానంటే చూసు సార్ ఆ వీడియోలు రాష్ట్రంలో అందరూ చూస్తారు మన పోలీస్ అన్నదమ్ముల్లో రాళ్ళు ఇచ్చి కొట్టడం లాఠీ చార్జ్ చేయడం ఆ పక్కన ఉన్న వైసీపీ వాళ్ళని ఇలా సెక్యూరిటీ చార్జ్ కాపాడడం రాష్ట్రం అంతా చూసే వీడియోలు మళ్ళీ చూపిద్దును కానీ యూట్యూబ్ వాడు దాన్ని స్ట్రైక్ పడుతున్నాడు ఆ స్ట్రైక్ పడేస్తున్నాడు ఇప్పుడు చూపించలేదు కానీ ఆల్రెడీ ఇందాక లైవ్లో చూపించాను అది ఒక ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి మీరు కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా ఇలా పబ్లిక్గా ప్రెస్ మీట్లలో అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది సార్ ఎవరు కాపాడతాడండి ఈ రాష్ట్రాన్ని ఏం చెప్తున్నారు మీరు ఇంకా మళ్ళీ ఇంకా పాటలు నేర్పిస్తున్నారు మీ ప్రోగ్రామ్ వేరే రూట్లో ఉంది ఈ రూట్లో వచ్చేసి క్లియర్లీ స్టెరిలైజ్ చేశాము ఇక్కడ బందోబస్తు పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చి వీళ్ళని కొట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి నాకు అక్కడ వైసీపీ వాళ్ళు ఎందుకున్నారు సార్ అక్కడ వైసీపీలు ఎందుకున్నారు వేరే రూట్లో వెళ్ళిపోతుంటే ఇక్కడ బందోబస్తు ఎందుకు పెట్టారు మరి నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ అక్కడ వైసీపీ వాళ్ళు ఎందుకు పెట్టారు మరి మీరు అది అది చెప్తున్నాము ఏంటంటే అది వారిని అడగాలి రేపు మేము ఇంట్రోగేట్ చేసిన తర్వాత చెప్తాం ఏం జరిగింది అనేది ఫస్ట్ అయితే విఆర్ గోయింగ్ టు రిజిస్టర్ కేసెస్ ఫస్ట్ అయితే విఆర్ ట్రైన్ టు ముందు మా ఎవరైతే మెన్ ఇంజురీ అయ్యారు వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాము ఇది క్లియర్లీ అన్ప్రోవోక్ అసాల్ట్ ఆన్ ద పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళపైన ఖచ్చితంగా కూడా విఆర్ గోయింగ్ టు వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్ ఇఫ్ యు లెట్ మీ ఈ సిన్సియారిటీ నిజంగా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నప్పుడు అక్కడ అధికార పార్టీ గోండాలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మీరు అదుపులో తీసుకుని అక్కడ శాంతి భద్రతలు కాపాడుంటే ఈ సిన్సియర్ డైలాగులు మీకు సూట్ అవ్వండి సార్ అలా కాకుండా మీరే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ అక్కడ వైసీపీ జెండాలు వాళ్ళని ఎగరేయమని వాళ్ళని కవించమని వాళ్ళు రాళ్ళు ఇసురుతున్నా మీరు కళ్ళప్పగించి చూస్తూ పోలీస్ ఫోర్స్ అంతా మీరు ఇప్పుడు ఇలాంటి డైలాగ్ చెప్తే సూట్ అవ్వలేదు సార్ సో అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీకి రావడం కూడా ఒక తప్పు అయితే ఇంకా అది కూడా చెప్పండి ఆ నేరం కూడా మా పని శిక్ష వేస్తారా చెప్పండి ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఒకరిని చూపించండి ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ప్రొవోకేటివ్ ఏమైనా చేసినారని చెప్పి ఇక్కడ అసలుకి డ్యూటీ ప్రోగ్రామ్తో సంబంధం లేకుండా వేరే దగ్గర డ్యూటీ నిన్న కాక మొన్న వినుకొండలో వైసీపీ కార్యకర్తలకి కర్రలు ఇచ్చి మరీ కొట్టించారండి పోలీస్ వారే పోలీసుల చేతుల నుంచి కర్రలు లాక్కుని కొడుతున్నారు ఇప్పటి వరకు పోలీసుని చూస్తే ఎవడన్నా దాడి చేసేవాడు కూడా ఆగిపోయేవాడు అలాంటి దొమ్మిలకి వెళ్ళేవాడు కూడా భయపడేవారు ఇప్పుడు పోలీసులదే ఆ చేతిలో కర్రలు లాక్కుని కొడుతున్నారు అవసరమైతే పోలీసుల చేతిలో గన్నల లక్కులు కాల్చేస్తారు ఈసారి నుంచి ఇంకా వైసీపీ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఏ మీరు ఇంత సపోర్ట్గా మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇక శాంతి భద్రతలు ఎలా ఉంటాయి సార్ ఎవడు ప్రాణాన్ని నాడు కాపాడుకోవడం ఈ రాష్ట్రంలోని ఇక వేరే దారి ఏమి లేదు ఇంకా చేసిన వాళ్ళపైన ప్రీ ప్లాన్డ్గా ఐఎమ్ టెలింగ్ దిస్ ఏ ప్రీ ప్లాన్డ్ అటాక్ అబ్సల్యూట్ ప్రీ ప్లాన్డ్ అటాకే సార్ ప్రీ ప్లాన్డ్ అటాకే కాకపోతే ఆ ప్లాన్ జగన్ అన్నది అంటున్నాం మేము మాకేం కావాలండి తెలుగుదేశం పార్టీకి మేము అటాక్ చేసుకునే ఆ ప్లాన్ మాకెందుకు మేము 2024లో అధికారంలో రాబోతున్నాం మొత్తం ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు సందర్శిస్తున్నారు ఓ పక్కన యువగాళంతో జన సునామీ వచ్చేస్తుంది వేరే వాళ్ళ మీద దాడి చేసే అవసరం మాకెందుకు అక్కడ ఏమైనా జగన్ మీటింగ్ పెడితే మేము వెళ్ళి అక్కడ గొడవ చేసామా లేకపోతే అక్కడ జగన్ ఏదైనా ఆ రోడ్ షో చేస్తుంటే మేము ఏమైనా తెలుగుదేశం జెండాలు ఊపామా లేకపోతే మేము ఏమైనా నిరసనలు తెలియజేసామా మాది ఎలా ప్లాన్ అవుతుందండి తెలుగుదేశం పార్టీ ప్లాన్ ఎలాగ అవుతుంది ఓ పార్టీ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇంకో పార్టీ నుంచి పనికిమాలేదో గోండాలో డెకైట్ నా కొడుకులు అందరూ జెండాలు పట్టుకొచ్చి కవ్విస్తూ ఉంటే ప్లాన్ ఎవరిది అవుతుంది సార్ ఎస్పీ గారు అబ్సల్యూట్లీ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ డిమోరలైజ్ చేయడానికి చేసిన అటాక్ ఇది పోలీసుల మీద మాకు ఎందుకండి మీరు ఇప్పుడు కేసుని ఏదో చూడండి ఎవడెవడో కొట్టుకుంటే ఎస్ఎస్టీ కేసు పెట్టుతూ ఉంటారు మధ్యలో అలాగా ఈ రోజున ఎస్ఎస్టీ కేసులకు ఉపయోగిస్తున్నారు మీరు పోలీస్ ఫోర్స్ని పోలీసుల మీద పెట్టే 353 సెక్షన్ ఏదైతే ఉందో పోలీసుల మీద దాడి చేస్తే మిస్యూజ్ చేసుకుంటున్నారు మీకు మీరే ఎవడన్నా తప్పుడు కేసులు పెడితే ఖండించాల్సిన మీరే ఎవడన్నా తప్పుడు కేసులు పెడితే వాడిని శిక్షించాల్సిన మీరే మీరే తప్పుడు కేసులు పెడితే ఇంకెలాగండి మీరే తప్పుడు సెక్షన్లు వేసి మీరే పోలీసులను ఏదైనా నిలబెట్టి వాళ్ళు రాళ్ళు ఇసురుకుంటున్నప్పుడు ఓ దెబ్బ పోలీసు వారు తగిలితే వైసీపీ వాళ్ళందరినీ పక్క దోసి వాళ్ళందరినీ రెస్క్యూ చేసేసి పోలీసు వాళ్ళు కొట్టమని మేము కేసులు పెడతామని చెప్పి మీరే చట్టాన్ని తొంగలదొక్కుతుంటే ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేస్తాడండి ఇంకా 6 నెలల టైం ఉందండి ప్రోగ్రామ్ వచ్చేసి బైపాస్ లో ఉన్నప్పుడు మీకు టౌన్ లో ఏం పని ఉంది చెప్పండి ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్ ఎక్సీఎం గారి ప్రోగ్రామ్ చూపిస్తాం మీకు ఒక నిమిషం వినండి ఎక్సీఎం గారి ప్రోగ్రామ్ చూపిస్తాము ప్రోగ్రామ్ ఈస్ వయా బైపాస్ వి హావ్ అరేంజ్ నెసరీ బందోబస్త్ దేర్ ప్రోగ్రామ్ అంటే అడ్డే పొందటండి చంద్రబాబు నాయుడు గారు అలాగే వెళ్ళిపోతుంటే టీడీపీ వాళ్ళు కొంతమంది మాత్రం మేము ఎక్కడే కూర్చుంటాం పోలీసులతో ఫైటింగ్ చేస్తామని వచ్చారట అలా నమ్మే అబద్ధం చెప్పినా కొంచెం నమ్మేలా చెప్పండి సార్ అక్కడికి అసలు వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు జమ కూర్చారో అది చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు రాళ్ళు ఎందుకు వేశారో అది చెప్పండి సార్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ హియర్ ఆల్సో
మీకు బైపాస్ లో మీ ప్రోగ్రామ్ ఉండగా ఆ రూట్ వదిలేసి ఊర్లోకి వచ్చి మీరు విద్వంతం కాకపోతే ఎందుకు వచ్చారు మీరు ఊర్లోకి చెప్పండి ఆ కేసు కూడా పెట్టండి సార్ ఆయన రోడ్ షో ఆయన ఎల్లి అన్ని ప్రాజెక్టులు సందర్శిస్తా ఉంటే ఊర్లోకి ఎల్లి విద్వంసం సృష్టించడానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు వచ్చారా ఇంతకన్నా గౌరవమైన ఆరోపణలు ఇంకేం లేదు దొరకలేదా సార్ ఇంకా లేకపోతే ఆ ఊళ్ళోకి వెళ్ళి టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ రేప్ చేసేపోయారు అని చెప్పలేపోయారా అది ఇంకా బలంగా ఇంకా సెంటిమెంట్లు కొరుకోను వచ్చిన పనేంటి వాళ్ళు చేసే పనేంటి దానికి మీరిచ్చే ఇలాంటి ఆ డిస్క్రిప్షన్ ఏంటి నాకు అర్థం కాలే ఊర్ల మీద దాడి చేయడానికి వస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి అప్పుడు అటువంటి ఇక్కడండి ఇక్కడ అదే చెప్తున్నాను ఎందుకు జరిగింది ఇక్కడ బై ఇక్కడ బ్యారికేడ్స్ పెడితే బ్యారికేడ్స్ తోసుకొని ఊళ్ళోకి వెళ్ళి విధ్వంసం చేయాలంటే ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటిదాకా అక్కడ కేవలం మేము బందోబస్తుకి మేము స్టెరిలైజ్ చేసి పెట్టుకున్నాం అన్నారు ఇప్పుడేమో అక్కడ బ్యారికేడ్లు పెట్టాం ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ కొడతారని మేము బ్యారికేడ్లు పెట్టాం అంటున్నారు ఎస్పీ గారు ఇక్కడికిక్కడే ఆయన మాట్లాడిన 2:36 మూడు నాలుగు వెర్షన్లు మార్చేశారు అలా ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుందండి ఊళ్ళోకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం తెలుగుదేశం కార్యకర్తలకు ఏమొచ్చిందండి అక్కడ వైసీపీ జెండాలు వేసుకుని వైసీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారండి చూస్తూ కూర్చోమంటారు మరి సో విఆర్ ఎనీవేస్ విఆర్ గోయింగ్ ముందు మేము ఖాళీగా మేము మామూలు కూర్చుంటే ఇన్నోసెంట్ పోలీసుల మీద దాడి చేశారన్నారు ఇప్పుడు గ్రామంలోకి మేము బ్యారికేడ్లు పెడుతూ తోసుకుంటూ వెళ్తున్నారు మేము చూతూరుకోమంటారా అందుకని మా వాళ్ళు తిరగబడ్డారని మళ్ళీ అంటున్నాడు ఆయన అన్ని మాటల నిజమైతే ఎప్పుడో ఒకటే చెప్తూ ఉండే ఎస్పీ గారు అబద్ధం అయితే చెప్పిన అబద్ధం మర్చిపోతుంటాం మర్చిపోయి ఇంకొక అబద్ధం చెప్పేస్తుంటాం కొత్త అబద్ధం అప్పుడే తెలిసిపోద్ది మనం చెప్పిన ఎన్ని అబద్ధాలని ప్రజలందరికీ అయ్యా టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ లెట్ us జస్ట్ ఫస్ట్ డిస్పర్స్ నౌ లెట్ మీ డూ మై జాబ్ ఓకే అలా ఉందండి పరిస్థితి ఇది ఎస్పీ గారి వెర్షన్